గుడ్ ఆఫ్టర్నూన్. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో వచ్చేది హంగ్ అసెంబ్లీనే అని, ఏ పార్టీకి 60 కంటే ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ లేదన్నారు. ఇక టీ కాంగ్రెస్ లో సీనియర్లు ఒక్కటి కాలేకపోతున్నారని చెప్పారు. పార్టీలో అందరం కష్టపడితే 30 నుంచి 40 సీట్లు రావచ్చని, ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించే లీడర్ తెలంగాణలో లేడన్నారు. ఒక్కరే పార్టీని గెలిపిస్తామంటే మేమంతా ఇంట్లో కూర్చుంటామా అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏమన్నా జరగవచ్చు, నీ తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీ, నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఏ పార్టీకి 60 స్థానాలు రావు, తప్పకుండా హంగ్ అసెంబ్లీ వస్తుంది. కాబట్టి హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీని పొగిండు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ భరాసా పార్టీ, సెక్యులర్ పార్టీ మాత్రం నిలబడుతుంది కదా. అంటే హంగ్ అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారంటీ, నేనైతే 100% చెప్తున్నా, ఒంటరిగా రాదు. 60 సీట్లు ఏ పార్టీకి రావు. ఎన్నికలు ఇంకా 3-4 నెలలు లేవు. ఆ రెండు పార్టీలు ఒక క్యాష్ రిచ్ పార్టీలు. ఇప్పుడు మా పార్టీకి ప్రజలలో సింపతి ఉన్నది, తెలంగాణ ఇచ్చిన పేరున్నది, అందరు సీనియర్ లీడర్లు ఒక వేదిక మీదకి రాలేకపోతున్నారు వివిధ కారణాల వలన. నేను ఎప్పుడో చెప్పిన, ముందుగానే 60-70 సీట్లు మీరు ఇవ్వండి, మన దగ్గర డబ్బులు లేవని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్కు వచ్చినప్పుడు హిందీలో మాట్లాడి మరీ చెప్పిన ఆయనకు. ఇప్పటికీ దాని మీద చర్చనే లేదు. అందుకనే మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 40-50 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తామని చెప్పి అందరం కలిసి కష్టపడితే సీనియర్లు, నేను గెలిపించి నా భుజాల మీద తీసుకుపోయి ఎవరినన్నా కూసబెడతా అంటే అది కలవదు. ఎట్టి పరిస్థితులు అంత పెద్ద లీడర్ కాంగ్రెస్లో ఎవరు లేరు. సీనియర్ లీడర్ అందరు కలిస్తే 4-5 సీట్లు ఆయన, 4-5 సీట్లు నేను, 4-5 సీట్లలో ప్రభావితం చేసి ఇప్పటికెళ్ళి 6 నెలలు కష్టపడితే 40 సీట్లు వస్తాయి. నేను గెలిపిస్తా అంటే అందరం ఎట్లా ఆయన గెలిపిస్తా అంటున్నా అని చెప్పి మేము కూడా ఇట్లా కూర్చుంటాం కదా.